ఇప్పుడు మనం ఉన్న ఆనందాన్ని మన ఇంద్రియాల ద్వారా మనం ఆపాదిస్తున్నాం, తర్వాత మనసు ద్వారా మనం కల్పన చేసుకుని ఆపాదిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మనం అంటే భక్తి పొందిన తర్వాత ఆత్మ దర్శనం అయిన తర్వాత లేకపోతే ఆత్మగా నిలిచినప్పుడు అది అఖండ ఆనందం చెప్తారు కదా, అప్పుడు దాన్ని ఏ ఇంద్రియాల ద్వారా లేకపోతే ఏ విధంగా మనం పొందుతాం, ఏ విధంగా దాన్ని ఆపాదిస్తాం అన్నది చిన్న సందేహం కదా. మనం ఏ ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని పొందినా ఆ ఇంద్రియాల ద్వారానే పోగొట్టుకుంటాం, మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో లేదా స్వప్నావస్థలో మనకి ఏదో జరిగిన సంఘటనల ద్వారా ఆనందం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ ఏ అవయవం లేకుండా, ఏ దేహం లేకుండా, ఇంద్రియం లేకుండా, మనసు లేకుండా, బుద్ధి లేకుండా, ఏమీ లేకుండా ఉన్నటువంటి గాఢ నిద్రలో దేని ద్వారా పొందుతున్నాం ఆనందాన్ని? అక్కడ ఏమీ లేదు, కానీ ఆనందం లేదా? ఆనందం ఉంది, ఎప్పుడూ లేనటువంటి ఆనందం ఉంది. ఆ ఆనందం కూడా అందరి ఆనందం ఒకటే రకం, గాఢ నిద్రపోయే వాళ్ళందరి ఆనందం కూడా ఒకే రకం. ఎందుకనంటే అవయవాలు కనుక ఉన్నట్లయితే, ఈ ఇంద్రియాలు కనుక ఉన్నట్లయితే, ఒకళ్ళ ఇంద్రియం ఉన్నట్టు ఒకళ్ళ ఇంద్రియం ఉండదు, ఒకళ్ళ మనసు ఉన్నట్టు ఒకళ్ళ మనసు ఉండదు, అప్పుడు ఆనందం కూడా రకరకాలుగా ఉంటుంది. కానీ అందరి ఆనందం కూడా ఒకే రకంగా ఎందుకు ఉంటుంది గాఢ నిద్రలో? కనుక అక్కడ ఇంద్రియాలతో సంబంధం లేదు. ఏ ఇంద్రియాలు లేకుండా కేవలం ఆత్మ ద్వారా పొందే ఆనందమే ఆత్మానందం. ఆ ఆత్మ ద్వారానే ఆనందం అది. అంతేగాని ఆనందం నేను ఆనందాన్ని పొందుతున్నానని చెప్పుకునేది కాదు, నేను ఆనందాన్ని పొందుతున్నానని కాసేపు ఎగిరి గంతులేసేది కాదు, ఆ తర్వాత ఆనందం కాస్త ఆవిరైపోయేది కాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండే ఆనందం అది భగవంతుడి ఆనందం. భగవంతుడు అనేవాడిని మనం పూజిస్తున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, సేవిస్తున్నాం, ఆయన కోసం తంటాలు పడుతున్నాం. ఎందుకని? ఆయన ఆనందం కాబట్టి, ఈ ఆనందమే కాబట్టి, ఈ ఇంద్రియాలు లేనటువంటి ఆనందం కాబట్టి. ఆ ఆనందం మనం కావాలి, అంటే పరమాత్మ మనమైతే ఆ ఆనందం మనం. కనుక అది ఊహించడానికి వీల్లేనటువంటి ఆనందం. దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియని ఆనందం. మనం ఇప్పుడు ఆనందాన్ని పొందుతున్నా దుఃఖం ఎట్టుంటుందో మనకు తెలుసు, కానీ అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందం. ఆ ఆనందం దేని ద్వారా పొందేది కాదు, అది ఆనందం మన సహజమైపోతుంది, అది ఆత్మానందం.